జరిగింది. ప్రస్తుతం తరుణ్ని ఫేస్ చేయడానికి శశాంక్ సిద్ధంగా ఉన్నారు. విరామం తర్వాత మ్యాచ్ మళ్ళీ ప్రారంభమవుతుంది. 32 పరుగులు 5 వికెట్ల నష్టానికి బాలయ్య లైన్స్. ఒక 18 పరుగుల పార్ట్నర్షిప్ జూనియర్ ఎయిట్ మనం చూసాం ఇంతవరకు ఈ ఇన్నింగ్స్ లో బెస్ట్ పార్ట్నర్షిప్ అది. చాలా చక్కటి బ్యాటింగ్ చేస్తున్నారు ఇద్దరు. ఒక రికవరీ మనం ఇక్కడ చూస్తున్నాం. తరుణ్ వేసిన మొదటి డిఫెన్సివ్ గా డిఫెన్సివ్ గా పుష్ చేసి అక్కడ డీప్ కవర్స్ లో డీప్ గా ఉన్న ఫీల్డర్ వచ్చి ఫీల్డ్ చేసే లోపల ఒక సింగిల్ సాధించాడు శశాంక్. శశాంక్ చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. ఎలాంటి రిస్క్ తీసుకోకుండా అతను చక్కటి బ్యాటింగ్ చేస్తున్నాడు. ఒక బౌండరీ కూడా అతను సాధించడం జరిగింది ఈ ఇన్నింగ్స్ లో. ఇంతవరకు ఒకే ఒక బౌండరీ వచ్చింది, అది శశాంక్ బ్యాట్ నుంచి వచ్చింది. తరుణ్ వేసిన తర్వాత మరొకసారి బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతున్నారు. ఈ ఓవర్లు ఇప్పటికే మొదటి 2 బంతులు 5 పరుగులు వచ్చాయి. ఈసారి మళ్ళీ షార్ట్ మిడ్ వికెట్ తీసుకొని ఆడి మరొక సింగిల్ జూనియర్ ఎన్టీఆర్ సాధించారు. చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నారు. చక్కటి పొజిషన్లో వచ్చి కరెక్ట్ క్రికెటింగ్ షాట్స్ ఆయన ఆడడం మనం చూస్తున్నాం. అలాగే శశాంక్ కూడా చాలా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. ఈసారి మంచి బంతి అది, దాన్ని కీపర్కి వెళ్ళింది. కొట్టే ప్రయత్నంలో మిస్ అయ్యాడు బ్యాట్స్మెన్ శశాంక్. మొత్తం మంచి పార్ట్నర్షిప్ మనం చూస్తున్నాం వీళ్ళ ఇద్దరి మధ్య. ఒక రికవరీ పార్ట్నర్షిప్ మనం చూస్తున్నాం. మరొక మంచి బౌలింగ్ మరొకసారి తరుణ్ ద్వారా. తరుణ్ బ్యాటింగ్ కూడా చక్కగా చేస్తాడు. వెంకీ వారియర్స్లో మంచి తురుపు ముక్క అని చెప్పాలి అతన్ని. ఆఖరి బంతి కూడా పరుగులు ఏం లభించలేదు. ఓవర్ ముగిసింది 38 పరుగులు 5 వికెట్ల నష్టానికి. 11 ఓవర్ పూర్తయింది. శశాంక్ అండ్ జూనియర్ ఎన్టీఆర్ చక్కటి పార్ట్నర్షిప్ మనం ఇంతవరకు చూస్తాం. వీళ్ళిద్దరి మధ్య 5 వికెట్లు తొందరగా కోల్పోయినప్పుడు కూడా వీరిద్దరూ స్టేజింగ్ అండ్ రికవరీ. బాబాయ్ ప్రవేశ్ చేసి మైదానంలోకి వచ్చాడు అబ్బాయి. నిజమే శ్రీనివాస్, బాబాయ్ ఫెయిల్ అయినప్పటికీ కూడా అబ్బాయి చాలా చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నాడు. శశాంక్ కూడా అతను మంచి కంపెనీ ఇస్తున్నాడు. అమ్మతోడు అడ్డంగా కొట్టేస్తా పడుతున్నాను అంటే మనం మైదానంలో బయట ఉన్న ఎక్స్ట్రా ప్లేయర్స్ అందరూ ఈ పోటీని ఎంతో బాగా ఉత్సాహంగా తిలకిస్తున్నారు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ మీ టీవీ స్క్రీన్స్ మీద ఉన్నారు. శివాజీ మొదటిసారి బౌలింగ్ చేయడానికి ఈ పోటీలో సిద్ధపడుతున్నారు. చాలా చక్కటి ఫీల్డింగ్ ఇప్పటివరకు శివాజీ ప్రదర్శించి 2-3 బౌండరీలు డైవ్ చేసి ఆపడం మైదానంలో మనం చూసాం. మిడ్ వికెట్ రీజియన్లో స్క్వేర్ లెగ్ రీజియన్లో మంచి ఫీల్డింగ్ ప్రదర్శన చూపించిన శివాజీ మొట్టమొదటిసారి బౌలింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. పానీవిరామ సగం తర్వాత జట్టు నాయకుడు వెంకటేష్ తిరిగి మైదానంలోకి రావడం జరిగింది. ఇంతవరకు ఆయన 5 ఓవర్ల తర్వాత మైదానంలో బయటకు వెళ్ళి మళ్ళీ 10 ఓవర్ల తర్వాత మైదానంలోకి వచ్చారు వెంకటేష్. ఫీల్డ్ సెట్ చేస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్కి. జూనియర్ ఎన్టీఆర్ ఇంకా శశాంక్ ఇద్దరు కూడా 25 పరుగుల భాగస్వామికి పైగా 6 వికెట్లు సాధించి ఇప్పటివరకు మంచి పార్ట్నర్షిప్తో జట్టు స్కోర్ను పటిష్టవంతమైన దిశగా తీసుకెళ్లే ప్రయత్నంలో రికవరీ చేసే ప్రయత్నంలో వారు ఎంతో బాధ్యతాయుతంగా బ్యాటింగ్ చేయడం మనతో పాటు ఈ మైదానంలో ఉన్న వేలాది మంది ప్రేక్షకులు చూస్తున్నారు నేరుగా. అదేవిధంగా రాష్ట్ర నల్గొండ నుంచి ఇప్పటికే జెమిని టీవీకి తేజ టీవీకి న్యూస్ వస్తోంది. కోట్లాది మంది క్రీడాభిమానులైన మా ప్రేక్షకులందరూ కూడా టీవీ సెట్ల ముందు కూర్చుని మొట్టమొదటిసారిగా ఇంత అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో 24 కెమెరాల సహాయంతో 3D సహాయంతో నిర్వహిస్తున్న ఒక అంతర్జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ఉత్సాహంగా ఉద్రేకంగా ఉద్రేకంగా మా హీరో గెలుస్తారా మా హీరో గెలుస్తారా అని బెట్లు కట్టుకుని మరీ చూస్తున్నారు. బెట్టింగ్ కూడా జోరుగా కొనసాగుతుంది అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం శివాజీ మీ టీవీ స్క్రీన్స్ మీద మమ్మల్ని వదిలి మా వైపు పరిగెట్టుకుంటూ వస్తూ ఇంగ్లాండ్ వైపు నుంచి అంపైర్ దాకా వేసి బంతిని ఆయన జూనియర్ ఎన్టీఆర్కి చాలా శక్తివంతమైన చోట అది. ఎవడు కొడితే బంతి గింగిరాత్రికి బౌండరీ లేని దాటుతుందో అతనే జూనియర్ ఎన్టీఆర్ అనే విధంగా కొట్టాడు షాట్. మరి
అక్కడున్న ఫీల్డర్స్ ఇద్దరు కూడా బంతి వారికంటే వేగంగా మీరు మరోసారి రీప్లేలో చూడొచ్చు ఇద్దరు ప్లేయర్స్ కి కూడా ఈ రీప్లేలో మనం చూడొచ్చు బౌండరీని ఆయన కొట్టిన షాట్ ఇద్దరు ప్లేయర్స్ కూడా ఆ వేగాన్ని అందుకోలేక బంతిని ఫీల్ చేయపారు స్ట్రైట్ గా బంతి లాంగ్ ఆఫ్ బౌండరీ దాటి బయటికి పోవడంతో నాలుగు పరుగులు లభించాయి జూనియర్ ఎన్టీఆర్ కి शिवाजी वैसे बटमुद्र बंतने बाउंड्री का मंचन जूनियर एनटीआर चाल अग्रेसिव मूड मन कड़ी इपड़की रे बाउंड्री साधि आईन बंतनी थर्ड मैन रीजन कट द्वारा रेडो बंतनी बैक फुट पंच द्वारा शक्तिवंत पंच द्वारा लांग ऑफ बाउंड्री लाइन पंप जी तरह बंतरी आये तिगे लाफ चेसे प्रयत्न पंचे आज कंप्लीट बीट विकेट कीपर ग्लव्स की सुरक्षित चेरको अवटे प्रमादम कलगले जूनियर एनटीआर की बंति आयुक टाक विकेट कीपर दिल्ली तो अवटे प्रमाद तपनी मल्ली रीप्ले मन चूड़ा एला बंत आज बीटो अभी वाइल्ड स्वैप मन चपच्छ ब्लाइंड शॉट अभी बंति अवट सैड आफ पड़ते आये बंति मिड विकेट कटे प्रयत्न चैर मरकसारी शिवाजी सिटी एंड वेप नीचे एंपायर सुरेश बाबू दाटी राइट आर्म ओवर द सिक्स చాలా చిన్న రన్అప్ తో మా వైపు మా కామెంటరీ బాక్స్ వైపు పరిగెత్తుకుంటూ వచ్చే ప్రయత్నంలో ఉన్నారు మంచి ఫీల్ సెట్ చేశారు చాలా డిఫెన్సివ్ ఫీల్డ్ అది తర్వాత ఆయన కట్ చేశారు కర్మా రీజన్ వైపు చాలా చురుగ్గా ఒక పరుగు లభించింది జూనియర్ ఎన్టీఆర్ కి ఈ పరుగుతో జూనియర్ ఎన్టీఆర్ నాన్ సేకింగ్ ఎండ్ వైపు వెళ్ళడం జరిగింది జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిగత పరుగుల సంఖ్య డబుల్ ఫిగర్ దాటి వెళ్ళింది 14 పరుగుల తో రెండు బౌండరీ సాయంతో 14 పరుగుల తో జూనియర్ ఎన్టీఆర్ నాన్ స్టైకింగ్ ఎండ్ లను స్టైకింగ్ ఎండ్ లో శశాంక్ ఒక బౌండరీ సాయంతో బ్యాటింగ్ కొనసాగిస్తున్నారు చాలా బాధ్యతాయుతంగా దాదాపు 30-35 పరుగుల భాగస్వామ్యంతో ఆరో వికెట్ కి ఈ ఇద్దరు కూడా బాలయ లయన్స్ కి జరిగిన గాయాన్ని మాంచి తిరిగి ట్రాక్ లోకి తీసుకురావడంలో చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ మ్యాచ్ స్టార్ట్ అయ్యి గంట పైగా జరగడంతో ఇక్కడ ఉన్న సూర్యరశ్మితో పిచ్ మీద ఉన్న తేమ కొద్దిగా ఎండిపోయి పిచ్ గట్టిపడడంతో ఇప్పుడిప్పుడే బంతి మీదకి బ్యాట్ మీదకి బంతి వస్తుంది क्लीन बॉल आउट शशांक चला चक्कर बॉल बॉल शिवाजी आ बंतिनी आड़े प्रयत्न मन मरकसार चूड़ी एला बॉल शशांक चला निराश का कनबड़ा आउट शशांक मुझे बंति कटे प्रयत्न बंति आज कंप्लीट बीट बैट की पैट की मध्य खाली स्थल में बॉल आव जी शशांक इपड़े मैं चुप डैमेज पैच वर्क इधर आरो विकेट को ప్రస్తుతం తర్వాత బ్యాట్స్మెన్ వచ్చేలాగా మనం మైదానంలో మరొక ఎంట్రీ చూద్దాం టాలీవుడ్ ట్రోఫీలో చాలా ఇంట్రెస్టింగ్ గా గేమ్ ఇప్పుడు చాలా స్పీడ్ అవుతుంది ఫోర్లు కూడా పడుతున్నాయి సో మరి మన శివాజీ రాజా గారు ఉన్నారు శివాజీ రాజా గారితో అడుగుతాం సార్ ఫోర్స్ పడుతున్నాయి మెల్లగా స్పీడ్ అవుతుంది గేమ్ ఎలా అనిపిస్తుంది మీకు మీ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఎన్ని ఫోర్స్ పడినా కూడా నాది లక్కీ హ్యాండ్ ఇంత ముందు అంత వచ్చి గట్టింటాడు నేనే విన్నాను అలాగే రెండు సార్లు చిరంజీవి గట్టాడు అప్పుడు కూడా నేనే విన్నాను మొబైల్ ఒకసారి మన చెన్నై వాళ్ళు కలిసి షాజాలాడు అది కూడా నేను ఇది కూడా నేను సో మరి మీద లక్కీ లెగ్ అన్నమాట యాక్చువల్లీ ఓకే కాలేజెస్ లో క్రికెట్ అంతా ఆడేవారు కదా ఇప్పుడు అందరూ స్టార్స్ తో కలిసి ఆడుతున్నారు ఎలా అనిపిస్తుంది ఇలా ఇలా ఆడటం చాలా హ్యాపీగా అనిపిస్తుంది కాలేజ్ డేస్ నుండి ఎప్పుడు కాలేజీకి వెళ్ళలేదు గ్రౌండ్ లో ఉండేవాడు మాక్సిమం ఓకే అండ్ ఇప్పుడు ఈ టీం మీ టీం లో అంటే బ్యాటింగ్ ఆ బౌలింగ్ ఆ ఏది కాన్ఫిడెంట్ గా ఉన్నారు మీరు ఏది ఇప్పుడంటే ఫీలింగ్ చేస్తున్నారు మా టీం లో మొత్తం అందరూ ఆల్ రౌండర్స్ ఎక్కువ ఉన్నారు బాగాను అది కాకపోతే ఈ 10 డేస్ నుంచి రెగ్యులర్ బాగా ప్రాక్టీస్ లో ఉన్నారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ చాలా చాలా ఎక్కువ ఉన్నాయి నో డౌట్ 95% మాదే కప్పు థాంక్యూ సో మచ్ అండ్ ఎంజాయ్ ది షో ఇప్పుడే శివాజీ రాజా ఎంట్రీ మనం చూసాం తర్వాత ప్రారంభమవుతుంది పెవిలియన్ తర్వాత బంట తిరిగి పంచడం జరిగింది आली गारी सोदरुडु आयन साधिंचारु मत स्कोर 40 परुगुलु दादापु 40 परुगुलु चेरुकुंदि खय्यूम आली गारी सोदरुडु वच्चिन फस्ट बंत्नि आयन सुशांत वच्चारु बैटिंग की याक्चुअल गा खय्यूम रावाल्सि कानी सुशांत वच्चारु बैटिंग की जूनियर एनटीआर की सरैन जोडीगा सुशांत रावडं जरिगिंदि मन తిరిగి అదే విధంగా బ్యాక్ ఫుట్ కట్ చేస్తుంది లాంగ్ ఆఫ్ రీజన్ వే బయట ఇస్తారు ఫీల్డర్ సకాలంలో బంతి పీల్చడంతో కేవలం మాత్రం లభించింది రీప్లే మనం చూడొచ్చు తిరగగా మళ్ళీ పంచడం జరిగింది అయితే సరిగ్గా ఫీల్డర్ దగ్గరికి వెళ్ళడంతో ఒక పరుగుతో సంతృప్తి చెందారు జూనియర్ ఎన్టీఆర్ ఆయన వ్యక్తిగత పరుగుల సంఖ్య 15 పరుగులు చేరుకుంది జట్టు మొత్తం స్కోర్ 6 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేరుకుంది ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది మైదానం బయట ప్లేయర్స్ కి వాళ్ళ కోచ్
అంపైర్ మాట్లాడడం జరుగుతుంది. ఇద్దరు బ్యాట్స్మెన్ కూడా జూనియర్ ఎన్టీఆర్ ఆయనకు వచ్చిన సందేహాన్ని నివృత్తి చేసుకుని తిరిగి బ్యాటింగ్ చేయడానికి సిద్ధపడుతున్నారు. మైదానంలో కొద్దిసేపు ఆట నిలిచిపోయి ఉంది. అక్కడ చిన్న వెంకటేష్ అంపైర్ తో తన ప్లేయర్స్ తో కూడా మాట్లాడడం జరుగుతుంది. తర్వాత ఏ రకంగా కండక్ట్ చేయాలి జూనియర్ ఎన్టీఆర్ ని అని మనం డిస్కషన్ చేస్తున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. చిత్రం సీన్ బౌలింగ్ చేయడానికి వస్తున్నారు. సో ఆఫ్ స్పిన్ వేస్తారు చిత్రం సీను. మరి మొదటి ఓవర్ అంత ఎఫెక్టివ్ గా లేదు, మరి ఈసారి ఏమైనా చిత్రాలు చేస్తారేమో చూడాలైనా.